ఎంతోమంది మహానుభావులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి మనకు స్వాతంత్రాన్ని సమకూర్చి పెట్టారని దేశం తర్వాతే తమ కుటుంబాలను భావించి జైళ్ళలోనే తమ ప్రాణాలు సైతం విడిచిపెట్టారని శ్రీ సాయిసుధ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేత్రి డాక్టర్ సుధారాణి అన్నారు. తిరుపతి నలంద నగర్లోని శ్రీ సాయిసుధ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ సుధారాణి జాతీయ జెండాను ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. నిత్యం నమాజ్ పూజలు చేస్తాం రోజు తండ్రికి చేస్తాం సత్యం పలికే హరిచంద్రుల అవతారానికో అబద్ధం నిత్యం నమాజ్ పూజలు చేస్తాం రోజు తండ్రికి చేస్తాం నమ్మిన ప్రాణాలైన ఇస్తాం నమ్మడమే తరం విశుద్ధిగా ఉన్నది చెప్తాం నచ్చకుంటే నీ కర్మ independence mostly important in India. Janagana Mana is national anthem. We always feel proud to be Indians. అలాగే ఇయర్ థీమ్ కూడా నేషన్ ఫస్ట్ ఆల్వేస్ ఫస్ట్. సో ఎంతోమంది మహానుభావులు వాళ్ళ ప్రాణాన్ని త్యాగం చేసి వచ్చిన స్వాతంత్రం ఇది. 75 సంవత్సరాలు ఆ స్వేచ్ఛ వాయువుల్ని మనం ఈరోజు పీలుస్తున్నామంటే వాళ్ళందరూ కూడా కష్టాలకి బాధలకు భయపడకుండా వాళ్ళ పిల్లల్ని భార్య పిల్లల్ని అందరినీ కూడా దేశానికి తర్వాతే ఎవరైనా అని కూడా వాళ్ళు భావించి జైళ్ళలోనే ఎంతోమంది వాళ్ళు ప్రాణాలు విడిచారు. బ్రిటిష్ వాళ్ళు ఎదురొస్తే ఎంతో ధైర్యంగా కావాలంటే మా ప్రాణాలు తీసుకోండి కానీ మాకు ఈ బానిస బ్రతుకులు వద్దు అని ధైర్యంగా పోరాడారు. అటువంటి వారి స్ఫూర్తితో ఈరోజు మనందరం కూడా ముందుకు సాగాలని వారు మనకు నేర్పిన బాట మహాత్మా గాంధీ లాంటి మహాత్ములు నేర్పిన బాట అహింస శాంతి మార్గం. ఈరోజు ఇప్పట్లాగా విద్యార్థుల్లో కులం మతం అనేవి లేకుండా స్వార్థం లేకుండా దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు ముఖ్యంగా
పొరుగువాని ఆదరించడం మనకు మొదటి నుంచి కూడా మన పెద్దవాళ్ళు చెప్పింది సొంత లాభం కొంత మానుకో సో పొరుగువానికి తోడ్పడవో మంచి అన్నది పెంచుమన్న అటువంటి దుర్జాడ గారు చెప్పిన సూక్తుల బాటలో విద్యార్థులంతా నడవాలని ముఖ్యంగా వివేకానందుడు చెప్పినట్లు ఇనుప కండరాలు ఉక్కు నరాలు వజ్ర సంకల్పం అనేది యువతలో ఉండాలని